వీడియోలో మనం 1 ఇయర్ బేబీకి 1 1/2 ఇయర్ బేబీకి పంచ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దామండి దాని కోసం ఒకవేళ మీరు కట్టింగ్ మిస్ అయిన వాళ్ళ కోసం అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము ముందుగా దాని కోసం మనం ఏవైతే కట్ చేసుకున్నామో అది మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది లెగ్ పోర్షన్ కదండి టు లెగ్స్ టు లేయర్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పైన పట్టీ అండి ఇది బోర్డర్ అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఇది మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి ఇది ఇలా ఉంది కదా ఇది రైట్ సైడ్ అన్నమాట ఇట్ సైడ్ ఎక్కడైతే మనకి ఇలా కర్వ్ ఉందో అక్కడి నుంచి ఇట్ సైడ్ స్ట్రెయిట్ కింద ఈ పార్ట్స్ మొత్తం ఈ టూ పార్ట్స్ అండి ఇలా మనం బోర్డర్ పెట్టుకున్నాం కదా ఈ బోర్డర్ ని ఇలా జాయిన్ చేసేద్దాం ఇట్ సైడ్ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి కదా ఇది రైట్ సైడ్ సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పోగులు వస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాంగ్ సైడ్ తీసుకుందాం ఇది రాంగ్ సైడ్ కదా రాంగ్ సైడ్ కి ఇలా రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇలా పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుందామండి ఈ గోల్డెన్ దాని పక్కన నుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం సో దట్ ఇలా మనం స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్ గా బోర్డర్ వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడు కరెక్ట్ సైడ్ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుందాం నేను మీకు కుట్టే అప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనకి ఇది రాంగ్ సైడ్ కదా క్లాత్ రాంగ్ సైడ్ కి రైట్ సైడ్ ఇలా పెట్టేసి గోల్డ్ అంచు పక్క నుంచి అలా ఒక స్టిచ్ వేసేసుకుందాము క్లాత్ ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా రైట్ సైడ్ తీసేద్దామండి రైట్ సైడ్ తీసి చూడండి ఈ విధంగా ఒకవేళ మీకు స్టిఫ్నెస్ ఉండాలి అనుకుంటే ఐరన్ అయినా చేసుకోండి క్లాత్ ని ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుందాం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదండి ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఒక స్టిచ్ చేసేసుకుందాము సో దట్ స్ట్రాంగ్ అయిపోతుంది చూడండి ఇట్ సైడ్ కూడా అంతే అండి బోర్డర్ జాయిన్ చేసేసుకున్నాను చూడండి ఇట్ సైడ్ టూ లెగ్స్ ఇలా బోర్డర్ జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సైడ్ మనకి ఇలా కర్వ్ ఉంటుంది అండ్ ఒక సైడ్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్ ఉంటుంది ఇలా స్ట్రెయిట్ ఉన్నది మనం ఈ విధంగా ప్లిట్స్ అనేవి పెట్టేసుకోవాలి అది ఎంత పెట్టుకోవాలంటే నేను చెప్తాను ఇలా మనం కర్వ్ ఉంది కదా ఆ కర్వ్ అనేది చూడండి ఎగ్జాక్ట్ గా సెంటర్ కి ఫోల్డ్ చేశాను ఇలా చేస్తే కర్వ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా సిక్స్ ఉంది ఇప్పుడు మనం ఇది ఏవైతే ప్లిట్స్ చేస్తామో ఈ ప్లిట్స్ అనేది సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసి కావాలంటే మీరు పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు చూడండి రైట్ సైడ్ కే స్టిచ్ చేస్తున్నానండి రాంగ్ సైడ్ కాదు ఇది రైట్ సైడే
ఇలా చూసేసి ఒకసారి క్లిప్స్ ది చెక్ చేసుకున్నాము 6 రావాలండి మనకి ఇంకా 5 అండ్ హాఫ్ వచ్చింది కొంచెం ఇప్పుడు 6 అండ్ హాఫ్ అయింది సో ఇది ఇలా ఫోల్డ్ చేసాము ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ గా 6 వచ్చేసింది సో ఇలా మనం ఒక స్టిచ్ చేసుకుందాము ఇలా చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 6 ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు ఇదే విధంగా ఇట్ సైడ్ కూడా మనం మార్క్ చేసుకుందాము స్ట్రెయిట్ ఉంది కదా ఇది కూడా 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుందాం ఇలా ప్లీట్స్ ని పెట్టేసుకుందాం చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా రైట్ సైడ్ కి ఇప్పుడు మనము పంచ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కానీ ఈజీ అండి జస్ట్ చిన్న లాజిక్ యూస్ చేస్తే చాలా ఈజీ మనం ఈ విధంగా बॉर्डर अटैच इला प्लिट्स अनेटेको टू अटैच कदा इपड़ू पंच इध इलागे उवि इधी मन कर्व अने इकनाम कदा सो अंदकनी फस्ट चूँ रिवर्स वेस्ना रिवर्स इला एग्जाक्ट सेंटर को इला सेकेंड स्टेप चूँ प्लेन करेक्ट साइड नीचे करेक्ट साइड की इला इप्पुडु इदी एज उंटुंदो आ एज नी इला फोल्ड चेसुकुंदाम इला चूडंडी फस्ट इला तरवाता दीनिकी रिवर्स लो इला चेसेसी एक्कडैते मनम స్టిచ్ చేసుకున్నాము అది ఇలా పెట్టేసి ఇలా తీసుకోండి ఇక్కడ గ్యాప్ అనేది రానివ్వండి చూడండి అప్పుడు లెగ్ అనేది వస్తుంది చూడండి ఇలా పెట్టేసి ఇలా కర్వ్ ఉంటుంది కదా ఇక్కడికి కర్వ్ సో ఇక్కడ మనము పిన్స్ పెట్టేసుకుందాము క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం నేనైతే ఇక్కడ పిన్స్ పెట్టేస్తున్నానండి చూడండి ఇక్కడ ఎడ్జ్ కి ఒక పిన్ ఇలా పెట్టాం కదా మీకు ఒక లెగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక పార్ట్ ఇట్ సైడ్ ఉంది కదా ఈ లేయర్ నుంచి ఇలా फोल्ड చేసేదాము చూడండి క్లాత్ నేను రివర్స్ సైడే చేస్తున్నాను ఇలా చేసి ఇది ఇలా సెంటర్ తీసుకున్నాం కదా ఈ సెంటర్ ని ఇక్కడ సెంటర్ తో చేసి ఇది ఏదైతే మిడిల్ లో బయటకి పార్ట్ ఉందో ఆ పార్ట్ ఇలా 3 లేయర్స్ ని జాయిన్ చేసుకుందామండి చూడండి ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి రావాలి మనం ఆల్్రెడీ మనం ఇంచెస్ ని చూసే మార్క్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ కూడా ఎగ్జాక్ట్ గా వచ్చింది చూడండి ఈ విధంగా 3 లేయర్స్ ని జాయిన్ చేసి పిన్స్ పెట్టేసుకుందాము ఒక్కసారి చూడండి ఇలా ఒక్క స్టిచ్ వేసేసుకున్నాం అనుకో మీకు అర్థమైపోతుందండి మనం మొత్తం కర్వ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఇలా ఒక స్టిచ్ వేసేసుకుందాం ఎక్కడైతే మనం పిన్స్ పెట్టుకున్నామో అలా మొత్తం ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము
ఇలా పిన్స్ అన్ని తీసేస్తున్నానండి జాయిన్ చేశాను కదా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఒకసారి కట్ చేస్తున్నాను చూడండి ఇలా మనం సెంటర్ లో ఏదైతే స్టిచ్ చేసుకున్నామో పోగులు అనేవి రానియకుండా క్లాత్ అనేది లాక్ చేసుకున్నానండి ఊర్కే పోగులు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఇలా చేశారు అనుకోండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఏమవుతుందంటే చూడండి ఇలా ఆల్్రెడీ మీకు టూ లెగ్స్ లా కనిపిస్తుంది కదా ఇలా మనం ఫ్లిప్స్ అనేది పెట్టేసి ఇలా బోర్డర్ ఈ విధంగా వచ్చే విధంగా చూడండి బోర్డర్ సైజ్ లాగా ఫ్లిప్స్ పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసి ఒక పిన్ పెట్టేసుకోండి ఇది ఒక లెగ్ ఫ్రంట్ సైడ్ నేను మీకు చూపిస్తాను ఇట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా పిన్ పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి సేమ్ ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ నుంచి మనం ఇలా ప్లిట్స్ అనేది పెట్టేసుకున్నాము ప్లిట్స్ ఇచ్చేసి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి బార్డర్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి చూడండి మీకు దోతి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుందాము అప్పుడు పంచ పార్ట్ కంప్లీట్గా అయిపోతుంది ఇప్పుడు ఇలా పంచ అనేది రెడీ అయిపోయింది కదండి దీనికి బెల్ట్ చేద్దాము బెల్ట్ కోసం చూడండి మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ని ఇలా రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకున్నాము ఇలా జాయిన్ చేసాం కదండి ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసి థ్రెడ్స్ అనేవి లాక్ చేసేసుకుంటాను ఇలా మిడిల్లోకి జాయిన్ చేశాం కదండి ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసేసుకుందాము ఎలాస్టిక్ పట్టీ కోసము చూడండి ఇలా పట్టీ అనేది మనం పెట్టేసుకున్నాం కదా దీనికి ఇప్పుడు ఎలాస్టిక్ జాయిన్ చేద్దామండి సేఫ్టీ పిన్ హెల్ప్తో చూడండి ఇలా పట్టీ వేసేసుకున్నాం కదా ఈ పట్టీలోకి ఇలా ఎలాస్టిక్ బ్యాండ్ అనేది పెట్టేస్తాను దీన్ని రివర్స్లోకి తీసేసుకొని ఇక్కడ లాస్ట్లో ఉందండి ఇక్కడ లాస్ట్లో అండ్ ఇక్కడ లాస్ట్లో ఇలా పెట్టేసి ఒక స్టిచ్ చేసేసుకుందాము ఏదైతే ఎక్సెస్ థ్రెడ్ ఉందో అది కట్ చేసేసుకున్నాము ఇది థ్రెడ్ లాక్ చేసేసుకున్నాము
ఇలా ఉంది కదా థ్రెడ్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు దీని మనం రివర్స్ లోకి ఇలా తీసేసుకుందాం స్ట్రైట్ గా తీసేసుకుందాం తీసేసుకొని ఈ పంచ ఉంది కదాండి ఈ పంచకి ఇది ఇలా స్టిచ్ చేసేద్దాం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు పంచ ఇది ఉంది కదాండి ఒక జాయింట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ అనుకోండి ఫ్రంట్ కి ఫ్రంట్ ఇలా పెట్టేసి మిడిల్ లోకి పెట్టేసి ఇలా మొత్తం రౌండ్ గా ఒక స్టిచ్ వేసేసుకుందాం डबल स्टिचना दी रिवर्स इपड़ राइट साइड कदा इला मन पंच रेडी आई आदि की वेसी ने फोटो अने अटैच चूसर कदा चाल सिंपल मन इंट्लो पंच स्टिचाली अनेदे नैन शाल तो स्टिचा दीन पैन इन कंडुवा स्टिचा చూడండి షాల్ తో కుట్టిన పంచం ఆదికి వేసాను ఆయనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఫోటోకి మాత్రం అస్సలు స్టిల్ ఇవ్వట్లేదండి ఆది సే హై